అయోధ్యలో టీ 50 రూపాయలు. ఇది ఓ హెడ్డింగ్కు ఛానల్కి కొన్ని. ఏంటంటే మొన్నటిదాకా అయోధ్య గురించి నెగిటివ్గా చేసి 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 అయిపోయింది. జనం స్పందన చూశాక మూసుకున్నారు, పాజిటివ్గా ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ బిగిన్ చేశారు. నిరంతరం ఒక వ్యవస్థ మీదన పడి ఆడవటం అనేటువంటిది ఒక భారతదేశంలో జరుగుతుంది. అయోధ్యలో ఫ్రీగా ఇస్తున్న వాళ్ళు ఉన్నారు, 10 రూపాయలకి టీ కుండలో పెట్టి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. 50 రూపాయలది ఉంటుంది, 100, 200 కూడా ఉంటుందేమో. మనకి బెదవాళ్ళలో 7 రూపాయలకి టీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, గుంటూరులో 6 రూపాయలకి టీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాఫీ డేకి పోతే అక్కడికి వెళ్తే 100 రూపాయలు 150 రూపాయలు ఉంటుంది. కొన్ని చోట్ల అదేదో కాఫీ చల్లారితే 250 రూపాయలు 300 రూపాయలు అంటారు. అట్లాగే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, నెగిటివ్ ప్రచారం చేయాలనుకుంటే ఏంటి బెజవాళ్ళలో 500 రూపాయల కాఫీనా అని రాయొచ్చు. పాజిటివ్గా ప్రొజెక్ట్ చేయాలంటే 10 రూపాయలకు కూడా కాఫీ దొరుకుతుందని ప్రొజెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నెగిటివిటీకి ఎక్కువ ఆకర్షణ, అది దేవుడి ప్రాంతాన్ని టార్గెట్ చేయడం అనేది ఇక్కడ కనబడుతోంది.